హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రెటీ ప్యారడైస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఈరోజు మా ట్రిప్లో డే 5 అనమాట. ఇప్పుడు మేము రామతీర్థం అయితే వెళ్దామని స్టార్ట్ అవుతున్నామండి. సో ఈ రామతీర్థం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది కదా, విజయనగరంలో ఉన్న వాళ్ళకైతే. సో చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఈ టెంపుల్. నేను ఇంకెప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం ఇంక వెళ్దాం అనేసి స్టార్ట్ అయితే అవుతున్నాం ఇప్పుడు. సో దీంతోపాటు ఇంకొన్ని ప్లేసెస్ కూడా కవర్ చేసాము, అవన్నీ నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. ప్రజెంట్ ఈ టెంపుల్ వరకు ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం. ఇక్కడ మేమైతే మార్నింగ్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు, టెంపుల్కి వెళ్తున్నాం కదా అన్నట్టుగా 8 o'clock ఇలా స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇంకొంచెం ముందు వెళ్దాం అనుకున్నాం కానీ మేము అస్సలు లేవలేదు, నిన్న ఫుల్గా ఎంజాయ్ చేసాం ఒకటి, ఇంకా ఫుల్గా నిద్ర పట్టేసింది అనమాట. ఇంకా కలిసిపోయినట్టు అనిపించి బాగా పడుకున్నాము, లేచి రెడీ అయ్యేసరికి 8 o'clock అయిపోయింది. ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ప్రసు, గురు, వదిన, నేను, చేతన్, మా హస్బెండ్ అనమాట. మేము ముగ్గురం ఒక బైక్, వదిన, గురువు ఒక బైక్లో వచ్చారనమాట. సో ఇంకా బైక్స్లో అయితే మనకు కావాల్సిన ప్లేసెస్ కల్లా తిరగచ్చు కదా. ఇంకా నార్మల్గా ఇంకా ఆటో అట్లా అయితే మనకు అన్ని ప్లేస్లో ఆగడం వెళ్ళడం కూడా ఇబ్బంది అవుతుంది. దట్టు ఇదైతే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా కదా మన బైక్ అయితే అని ఇంకా ఇలా అయితే ప్రిఫర్ చేసాము. సో ఇలా అయితే రెడీ అయిపోయామన్నమాట. ఇంకా రెడీ అయ్యి స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే. సో ఇక్కడ నుంచి రామతీర్థం మనకి ఒక 1/2 hour జర్నీ అయితే ఉంటుందండి. వదిన వాళ్ళు ఉండే ప్లేస్ నుంచి రామతీర్థం ఒక 1/2 hour అయితే పట్టిందనమాట. సో 1/2 hourలో మేము అక్కడికైతే రీచ్ అయిపోయాం. సో మేము ఇలా అయితే ఇంక రామతీర్థం రీచ్ అయిపోయామండి. ఇక్కడ లొకేషన్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి, అలాగే వచ్చే వే అంతా కూడా మంచిగా గ్రీనరీతో ఉంది. ఇది ఒక పల్లెటూరు అనమాట, మారుమూల గ్రామం అని చెప్పచ్చు. సో ఇది ఇంతకుముందు అడవిలో అయితే ఉండేదంటండి, పాండవులు వనవాసం చేసే టైంలో. సో ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ సంచరించే వాళ్ళని చెప్తారు, ఇక్కడ స్వామి కథలో అలా రాసిందనమాట. అలాగే ఆ టైంలో శ్రీకృష్ణుడిని వాళ్ళతో రమ్మంటే
రానని చెప్పి అంటే సున్నితంగా తిరస్కరించాడంట. తిరస్కరించి సీతారాముల విగ్రహాలు ఇచ్చి, నేను ఇంతకుముందు నా అవతారం ఇది, నేను వచ్చినట్టే ఇవి మీతో వస్తాయి అని చెప్పాడంట. సో అలా ఈ విగ్రహాలు పాండవులు తీసుకొచ్చి వాళ్ళు డైలీ పూజించేవాళ్ళంటండి. తర్వాత ఇంకొక ఋషికి ఇవి అప్పగించేసి వాళ్ళు ఇంకా రాజ్యానికి వెళ్ళిపోయారట. ఆ తర్వాత బౌద్ధులు ఈ ప్లేస్ని పాలించేవాళ్ళంటండి. వాళ్ళ కాలంలో పూజలు సరిగా జరిగేవి కావట. సో వాళ్ళకి భయపడి ఆయన ఏం చేశారంటే, ఋషి భూమిలో పాతి పెట్టేశారటండి. కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ కట్టెలు కొట్టుకోవడానికి వచ్చేవాళ్ళు ఉంటారు కదా అడవిలో, వాళ్ళకి ఒక గుహలో, అంటే ఒక గుహ కాదు త్వర అంటారు కదా మనకి, చెట్టు త్వరలో ఒక ముసలావిడ రామనామ జపం చేస్తూ కనిపించిందంట. ఆవిడ పుట్టు మూగదంట, మాటలు రాకపోయినా శ్రీరామ శ్రీరామ అని జపం చేస్తుందంట. సో ఆ చేస్తుంటే వీళ్ళందరూ వచ్చి అడుగుతారట, ఏంటి అని అడిగితే ఇలాగ రాముల వారు ఇక్కడ వెలుస్తారని చెప్పేసి చెప్తుందంట. వాళ్ళు వెళ్ళి ఆ రాజుగారికి చెప్తే రాజుగారు వచ్చి ఆయన బలగంతో మొత్తం అంతా వెతికిస్తే కోనేరులో స్వామివారు దొరుకుతారంట. అందుకనే తీర్థంలో దొరికారు కాబట్టి రామతీర్థం అని చెప్పేసి ఈ ప్లేస్కి పేరు వచ్చిందండి. ఇక్కడ ఏమి మొక్కుకున్నా జరుగుతాయని చాలా చాలా నమ్మకం ఉంది. నిత్యం ఎప్పుడు పూజలు జరుగుతూ ఉంటాయన్నమాట. మేము కూడా చాలా ప్లెజెంట్గా ఫీల్ అయ్యాము ఈ టెంపుల్కి రావడం వల్ల. ఈ టెంపుల్ అంతా పురాతనంగా ఉందండి, మొత్తం అంతా పాతకాలం కట్టడంతో రాయితో కడతారు కదా మనకి, అలా ఉందన్నమాట. దీని వెనక ఉన్న కొండ ఉంది కదా చాలా పెద్దది. సో ఈ రామతీర్థం కొండపైన పాండవులు సంచరించారని చెప్పడానికి చాలా ఆనవాళ్ళు ఉన్నాయండి. వాళ్ళు వంట చేసుకున్న ప్లేస్ కానీ, వాళ్ళ బట్టలు పంచే ఇవి ఆరేసిన ప్లేసు, సో ఇవన్నీ చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. కొండపైకి వెళ్ళి చూస్తే మనకు అన్నీ బాగా కనిపిస్తాయి కానీ, బట్ ఆ రోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది. మేము చిన్నోడితో వచ్చాం కాబట్టి చేతను ఇంక ఎండలో ఉండలేడు కాబట్టి మేము ఇంకా కొండపైకి అయితే వెళ్ళలేదు. వెళ్దామని అనుకున్నాం కానీ ఇంకైతే అవ్వలేదన్నమాట. ఇక్కడ కోనేరు కూడా ఉంటుంది, ఈ కోనేరులో స్నానం చేస్తే చాలా మంచిదని కూడా చెప్తుంటారు. కానీ అప్పుడు ఏం జరిగిందంటే ఆ కోనేరులో వాటర్ అన్నీ ఎండబెట్టేశారండి, ఎండబెట్టేసి అది తవ్వుతున్నారనమాట. ఇంకా అందుకే ఇంకా కోనేరులో స్నానం చేయడం అయితే అవ్వలేదు. చేద్దామని మేము డ్రెస్ కూడా తెచ్చుకున్నాం కానీ బట్ అవ్వలేదన్నమాట. ఇలా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా బయటకు వచ్చి ఒక 10 to 15 minutes అయితే స్పెండ్ చేసామండి. ఇక్కడ స్వామివారి భజన అయితే జరుగుతుంది నిత్యం, ఈ గుడి ఇలానే ఉంటుందంట. అలాగే ఉత్సవాల టైంలో ఇంకా చాలా రష్గా ఉంటుందంటండి. సో నేనైతే చూడడం ఫస్ట్ టైం, మీరే ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళి ఉంటే కనుక నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పారండి టెంపుల్ గురించి, తప్పుంటే క్షమించండి. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రసాదం తీసుకున్నాం మేము. ప్రసాదం తీసుకుని ఇక్కడ హ్యాపీగా అయితే కూర్చుని తింటున్నాం అనమాట. అసలు బ్రేక్ఫాస్ట్ చేయలేదేమో, ఇంకా చాలా చాలా ఆకలేసేసింది. ఎక్కడికి వెళ్ళినా నేనైతే ముందే ఎక్సైటెడ్గా వెళ్తాను కానీ ముందే నీరసం వచ్చి పడిపోయేది నేనే అనమాట. ఎంతో ఎక్సైట్ అయిపోతాను కానీ త్వరగా పడిపోయేది నేనే. ఈజీగా డ్రైన్ అవుట్ అయిపోద్ది నాకు ఎనర్జీ ఏంటో అర్థం కాదు. తర్వాత ఇంకా పులిహోర తినేసాక ఇంకా చేతనికి ఫీడింగ్ చేద్దామని చెప్పేసి అయితే చూస్తుంటే ఇక్కడ ఫీడింగ్ రూమ్ అయితే కనిపించిందండి. ఇది చాలా చాలా మంచి ఆలోచన, అసలు ఎవరు కట్టించారో కానీ చాలా గ్రేట్ అని చెప్పాలి. నేను ఈ ట్రిప్లో ఒక 2-3 places మాత్రమే ఈ ఫీడింగ్ రూమ్ని అబ్జర్వ్ చేశాను మిగిలిన ప్లేసెస్లో కన్నా. సో ఇక్కడైతే చేతనికి ఫీడ్ చేసేసాను, లోపల ఫ్యాన్ కూడా ఉంది. చక్కగా ఫ్యాన్లో గాల్లో కాసేపు కూర్చోబెట్టి ఫీడ్ చేసి ప్రశాంతంగా తీసుకొచ్చాను అనమాట. వాడు హ్యాపీగా ఆడుకుంటున్నాడు. ఆ తర్వాత ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి బయట ఫీడ్ చేయడం కొంచెం కష్టమవుతుంది కదా, మనం దానికి తగ్గట్టు బయటైతే ఫీడ్ చేస్తాం కానీ, బట్ అలా ఒక రూమ్ ఉంటే వాళ్ళు కూడా ప్రశాంతంగా తాగగలుగుతారు. ఇది చాలా మంచి ఆలోచన అనిపించింది, అందుకే మీతో షేర్ చేసుకున్నాను. సో దీని తర్వాత ఇంకా మా హస్బెండ్ మేము ఇలా తింటుంటే కాసేపు వాడిని ఆడిస్తున్నారనమాట. తర్వాత ఇంకా నేను తీసుకుంటుంటే ఇక్కడ మా హస్బెండ్ పులిహోర అయితే తింటున్నారు. సో ఈ ప్రసాదం తినేసిన తర్వాత మేము బయటకు వచ్చేసి ఇక్కడ ఇంకొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయండి, సో అవి కూడా కవర్ చేసామన్నమాట. అవన్నీ నేను మీతో నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను, ఎందుకంటే చాలా లెంతీ అయిపోతుంది కదా. ఇక్కడితో ఈ టెంపుల్ వరకు అయితే ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఇంకా ఐస్ క్రీమ్ అయితే కనిపించింది. ఫుల్ ఎండగా ఉందేమో, ఇంకా ఐస్ క్రీమ్ చూడగానే మేము వెంటనే కొనేసామన్నమాట. సో ఇలా ఐస్ క్రీమ్ కొనుక్కుని హ్యాపీగా కాసేపు అయితే కూర్చుని టైం స్పెండ్ చేసి అలా తిన్నాం అక్కడ. సో నాకైతే కోనేరు ఉంటే బాగుంటుంది అనిపించింది, కానీ కొంచెం నాకు వాటర్లో ఆడడం అంటే చాలా ఇష్టం, లేదు కదా ఇంకా సరిలో డిసప్పాయింట్ అయిపోయాను అనిపించింది. కానీ తర్వాత ఇంకా మంచి బెస్ట్ విషయం జరిగిందనమాట, అది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను మీతో. సో ఇలా అయితే ఇక్కడ వరకు జరిగిందండి. ఇక్కడ నుంచి మేము కొన్ని ప్లేసెస్ అయితే ఈవినింగ్ వరకు కవర్ చేసాము. సో అది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.